గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. రేపొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, రేపొద్దున నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా, మీ అందరితో పాటు నిల్చొనేవాడే మాత్రం. 12 సంవత్సరాల లైన్లో ఒక స్నేహితుడిని చూశాను, ఒక దర్శకుడిని చూశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలి, ఆయన ఎలాంటి రైటరు, ఆయన ఎలాంటి డైరెక్టర్ అనేది ఆయన సినిమా మాట్లాడుతుంది. ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది, నేను ఇవాళ ఒక జులై పెద్ద ఎక్కువ చదువుకోలేదు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది, అరే చదువుకుని ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలా ఉండేవాళ్ళు ఏమో అని జనరల్గా చెప్తాను. అంటే డైరెక్టర్స్లో ఏ ఫీల్డ్లో అయినా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి అది హ్యాండిల్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తుంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్పిస్తుంది. నాలాంటి చదువుకోలేని వాళ్ళు ఒకటే, జనాలకి ఏం కావాలో అది ఇస్తారు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చదువుకున్న వాళ్ళు జనాల్ని ఎడ్యుకేట్ చేస్తారు. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. ఇప్పుడు జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంత. మనకు కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు అలా కఠినంగా మారుతూ పోతే ప్రపంచం అంతా రాళ్లతోనే నిండిపోతుంది. అందంగా ఉందని మన కళ్ళల్లో ప్రెసెన్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఆనందిస్తుంది. ఆ హైట్ ఇంటికి వెళ్తుంది. అదే మన కళ్ళల్లో కోరిక కనిపిస్తే భయపడి పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. త్రివిక్రమ శ్రీనివాస్ మాటలు గమనించిన చిత్రాల్లో ఎలా ఉంటాయో, వేదాల్లో ఉంటాయని అడిగితే ఒక్కొక్క మాట తోట. ఆయనతో మీరు ఒక గంట సేపు మాట్లాడితే సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఆయన మాట్లాడుతుంటే నేను స్టూడియో స్టూడెంట్ లాగా అనిపిస్తుంది, కానీ వినిపిస్తూ అలాగే కూర్చొని వింటూ ఉండాలనిపిస్తుంది. మీరు ఆయనతో అరగంట ఉంటే మీకు ఒక చేంజ్ తెలుసు. 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్, 2016లో కూడా అలాగే ఉన్నాడు. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.